హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వీడియోలో థంబ్నైల్ మీరు చూసే ఉంటారు. సో మన పెన్ డ్రైవ్ అనేది, మన ఫోటో అనేది ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ముందుగా నా పెన్ డ్రైవ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఎటువంటి ఫోటో అనేది లేదుగా. సో దానికి మన ఫోటో అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన లోకల్ ఏమైనా సమ్ ఫొటోస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫోటో కనబడుతుందిగా. సో దీన్ని ఓపెన్ విత్ పెయింట్ అని చెప్పి ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి ఫోటో అనేది ఓపెన్ అయ్యింది ఇలాగా. సో ఈ ఫోటో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కనబడుతుందిగా. సో ఫోటో అనేది కనబడుతుందిగా. సో ఈ ఫోటోని మనం సేవ్ యాజ్ చేసుకోవాలి. సేవ్ యాజ్ కొట్టినాక ఇక్కడ మనకి చాలా ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇందులో మనము 24-bit అని చెప్పి కనబడుతుందిగా, బిఎంపి ఫార్మాట్ కింద. దీన్ని 1 అని చెప్పేసి నేను సేవ్ చేసుకుంటున్నా. సో సేవ్ చేసుకున్నా. సో సేవ్ అయింది కదా ఫ్రెండ్స్. ఈ సేవ్ అయిన ఫోటోని అలా ఉంచేయండి. తర్వాత మనం నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనం చిన్న కమెంట్ అనేది రాయాలి. జస్ట్ అదేం లేదు, చాలా చిన్నది. 2 arrows అని ప్రెస్ చేశానుగా, ఆ మధ్యలో మనం ఆటో రన్ అని చెప్పి టైప్ చేయాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారుగా, AUTO ఆటో RUN రన్ అని చెప్పి సేవ్ చేసుకోండి. ఇలా ఉంచుకున్నాక నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న ఐకాన్ ACON ఐకాన్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఫోటో అనేది 1 అని చెప్పి సేవ్ చేసుకున్నాముగా. ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద ఒక ఫోటో నేను సేవ్ చేసుకున్నానుగా, ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని చెప్పి సేవ్ చేసుకున్నానుగా. సో ఇక్కడ 1 అని రాయాలి. సో మీరు ఫోటోని దేనికైనా సేవ్ చేసుకుంటాను, 2 అంటే 2, 3 మీ నేమ్ అయితే మీ నేమ్. సో అలా నేను 1 అని సేవ్ చేసుకున్నాను కాబట్టి 1 అని రాస్తున్నాను. 1.photoformat BMP కింద మనం స్టార్టింగ్ సేవ్ చేసుకున్నానుగా 24 అని చెప్పి. సో అది BMP ఫార్మాట్ అన్నమాట. సో నేను BMP అని చెప్పి ప్రెస్ చేశాను. చేసుకున్నాక దీన్ని సేవ్ చేయండి. దీన్ని సేవ్ యాజ్ అని చేసినాక ఎలా సేవ్ చేయాలంటే ఆటో రన్ అని చెప్పి ప్రెస్ చేయాలి. AUTO ఆటో RUN రన్ డాట్ INF ఇలా మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ కనబడుతుంది కదా ఆటో రన్ డాట్ INF అని చెప్పి. సో దీన్ని సేవ్ చేసుకున్నాం. సో ఈ రెండు సేవ్ చేసుకున్నాక మన పెన్ డ్రైవ్ ఉందిగా, పెన్ డ్రైవ్లో డేటా ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, ఈ పెన్ డ్రైవ్ అనేది నాది ఇంటిగా ఉంది. సో ఆ పెన్ డ్రైవ్లో మనం కాపీ చేయాలి. సో నేను ఎయిటెడ్ కాపీ చేయాలంటే మీరు 1 అని సేవ్ చేసుకున్నారుగా స్టార్టింగ్. సో మీరు ఎలా సేవ్ చేసుకుంటా. సో నేను ఒక కమెంట్ రాశానుగా, ఆ కమెంట్ ఆ రెండింటిని కాపీ చేయండి. కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్లో పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేశాను నేను. పేస్ట్ అనేది అవుతుంది. సో పేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి పెన్ డ్రైవ్ అనేది రిమూవ్ చేయాలి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేసి ఇజెక్ట్ అని కనబడుతుంది, ఇజెక్ట్ అని ప్రెస్ చేయండి. సో పెన్ డ్రైవ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మనం మళ్ళీ పెన్ డ్రైవ్ పిక్ చేయాలి. సో పెన్ డ్రైవ్ పిక్ చేయాలి. పిక్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మై కంప్యూటర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకి కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫోల్డర్ పైన మన ఫోటో చూసారుగా. ముందు అనేది ఫోటో ఉండేది కదా, ఇప్పుడు ఫోటో అనేది వచ్చింది చూసారా. దీనివల్ల మనకి ఎటువంటి వైరస్ అనేది జస్ట్ అదొక సెట్టింగ్ అంతా, చిన్న ట్రిక్. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్ కింద వస్తాయి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.